हाय फ्रेंड्स मनम वीडियो डिप्लोमो एम वन लोनी स्ट्रेट लाइन टॉपिक डिस्कस चेद्दाम। स्ट्रेट लाइन टॉपिक नुंचि मनकि 6 मार्क्स वस्तायि, अंटे 2-3 मार्क्स। ओकेना, मनकि इक्कड वच्चेतलकि मन क्वेश्चन पेपर लो क्वेश्चन नंबर 6 क्वेश्चन नंबर 7 वच्चेतलकि मनकि स्ट्रेट लाइन टॉपिक नुंचि 2-3 मार्क्स वस्तायि। 2-3 मार्क्स अंटे 3+3 अंटे 6 मार्क्स। ई टॉपिक लो मनमु ఒక 5 ఫార్ములాస్ గనుక నేర్చుకున్నట్లయితే గనుక మనకి 6 మార్క్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి। ఆ ఫార్ములాస్ ఏంటి అంటే ఫస్ట్ ఫార్ములా ఏందంటే డిస్టెన్స్ బిట్వీన్ పారలల్ లైన్స్, రెండు పారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా। ఫార్ములా ఏందంటే మాడ్యులస్ C1 C2 స్క్వేర్ రూట్ A2 B2। అంటే దీని అర్థం ఏందంటే రెండు పారలల్ లైన్స్, ఇలా రెండు పారలల్ లైన్స్ ఉన్నాయి, వీటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏందంటే మాడ్యులస్ C1 C2 స్క్వేర్ రూట్ A2 B2। ఓకేనా, మనకి క్వశ్చన్ లో డిస్టెన్స్ బిట్వీన్ పారలల్ లైన్స్ అని చెప్పి కనపడితే చాలు, ఇంకా ఈ ఫార్ములా అనేది మన బ్రెయిన్ లో గుర్తుకు రావాలి। నెక్స్ట్ అదే విధంగా ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ x1 y1 టు ది స్ట్రైట్ లైన్ ax by c = 0 ఇస్, మనకు ఒక పాయింట్ ఇస్తాడు, ఒక స్ట్రైట్ లైన్ ఇస్తాడు, అయితే దీని ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ స్ట్రైట్ లైన్కి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏందంటే మాడ్యులస్ ax1 by 1 c √a² b² అంటే మన క్వశ్చన్లో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పిస్తే కనుక ఈ ఫార్ములా గుర్తుకు రావాలి। ఇంకా మాడ్యులస్ ax1 by 1 c √a² b² అదేవిధంగా నెక్స్ట్ ఈ ఫార్ములా ఏందంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1 y1 అండ్ ప్యారలల్ టు ax by c = 0। ఓకేనా, అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఉండిద్ది, ఆ పాయింట్ గుండా స్ట్రైట్ లైన్ అనేది పాస్ అవుతుంది, అయితే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈ లైన్కి ప్యారలల్గా ఉంది, అంటే ఇలా ఉన్నట్టు, అయితే దీని ఈక్వేషన్ ఏందో మనం కనుక్కోవాలి। దీని ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేదలికి ఏంటంటే a × x − x1 b × y − y1 = 0। ఓకేనా, మనకి క్వశ్చన్లో ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1 y1 అండ్ ప్యారలల్, ఓకేనా, అండ్ ప్యారలల్ అనగానే మనకి ఇక్కడ ఈ ఫార్ములా గుర్తుకు రావాలి, a × x − x1 b × y − y1 = 0। అదే కనుక ఇక్కడ ఏమన్నాడు, ప్యారలల్ అన్నాడు, అదే పర్పెండిక్యులర్ కనుక అన్నట్లయితే, పర్పెండిక్యులర్ అని కనుక అన్నట్లయితే అప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే b × x − x1 − a × y − y1 = 0। ఈ ఫార్ములా గుర్తుకు రావాలి। ఎప్పుడు ఇది, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ పర్పెండిక్యులర్, క్వశ్చన్లో మనకి పర్పెండిక్యులర్ అని అనగానే ఈ ఫార్ములా గుర్తుకు రావాలి। నెక్స్ట్ వచ్చేతలకి నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే మనకి ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది, అంటే రెండు స్ట్రైట్ లైన్స్ ఇలా ఉంటాయి, అయితే వీటి మధ్య యాంగిల్, ఈ యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే cos theta = మాడ్యులస్ a1 a2 b1 b2 √a² b² √a² b² ఓకేనా, ఈ 5 ఫార్ములాస్ కనుక నేర్చుకున్నట్లయితే మనకి ఈ టాపిక్ నుంచి 6 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి। ఓకేనా, ఈ ఫార్ములా ఇప్పుడు మన క్వశ్చన్లో డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అనగానే ఈ ఫార్ములా గుర్తుకు రావాలి। ఓకేనా, ఏంది ఫార్ములా, మాడ్యులస్ c1 − c2 √a² b² ఇది ఎప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమంటాడు, ఒక పాయింట్ ఇస్తాడు, స్ట్రైట్ లైన్ ఇస్తాడు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఇది, మాడ్యులస్ ax1 by 1 c √a² b² ఇది ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి। నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం కనుక్కోమంటా అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ ప్యారలల్ టు, ఈ ప్యారలల్ టు ax by c = 0 ఇలా ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే a × x − x1 b × y − y1 = 0। అదే కనుక ఇదే ఇలానే అడుగుతాడు, కాకపోతే ప్యారలల్ దగ్గర పర్పెండిక్యులర్ అంటాడు, పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఫార్ములా వచ్చేతలకి b × x − x1 − a × y − y1 = 0। అదే కనుక మన క్వశ్చన్లో యాంగిల్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్ కనుక్కోమంటే కనుక ఫార్ములా వచ్చేతలకి cos θ = √a² b² √a² b² ఓకేనా। నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం। ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం। ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ 2x + 3y + 5 = 0 అండ్ 2x + 3y + 9 = 0। ఓకేనా, మనకి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అన్నాడు,
డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అనగా మనకు ఫార్ములా గుర్తుకు రావాల్సిందండి, మాడ్యులస్ సి వన్ మైనస్ సి టూ బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఆ ఫార్ములా గుర్తుకు రావాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఇచ్చిన రాస్తున్నా, గివెన్ మనకి ఇచ్చిన ఏంటి ఏ ప్యారలల్ లైన్స్గా, కాబట్టి గివెన్ ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్ ఏమి ఇచ్చారు, టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో, నెక్స్ట్ వచ్చేసరికి టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ నైన్ ఈక్వల్ టు జీరో. ఓకేనా? మనకిచ్చిన ప్యారల్ లైన్స్కి ఇక్కడ ఏదైతే ఉందో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్స్ అనేది రెండు సేమ్గా ఉండాలి. ప్యారల్ లైన్స్ అంటే కనుక ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ రెండింటికి సేమ్గా ఉండాలి. ఒకవేళ లేకపోతే కనుక నువ్వు మార్చుకోవాలి. ఇక్కడ ఏముంది, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ టూ ఉంది, ఇక్కడ కూడా టూనే ఉంది, కాబట్టి సరిపోతుంది. వై యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ త్రీ ఉంది, ఇక్కడ కూడా త్రీయే ఉంది, కాబట్టి ఈ రెండు వచ్చేతలకి ఇప్పుడు ప్యారల్ లైన్స్. ఓకేనా? నువ్వే మార్చే పని లేదు. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్స్ ఫార్ములా రాద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా వచ్చేతలకి ఏంటిది, ఫార్ములా వచ్చేతలకి మాడ్యులస్ సి వన్ మైనస్ సి టూ బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది మనకి ఫార్ములా. మరి ఇక్కడ సి వన్ అంటే ఏంది, సి వన్ అంటే కనుక ఫస్ట్ స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ ఏముంది ఫైవ్ ఉంది, కాబట్టి సి వన్ వాల్యూ వచ్చేతలకి ఫైవ్. మరి సి టూ అంటే సెకండ్ స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్, అంటే ఇక్కడ ఎంత ఉంది, సి టూ ప్లస్లో నైన్ ఉంది కాబట్టి నైన్ రాశాను. నెక్స్ట్ వచ్చేదానికి ఏ రాయాలి, ఏ అంటే ఏంది, ఏ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, టూ ఉంది, ఇక్కడ దాన్ని తీసుకోవచ్చు, ఇక్కడ దాన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే స్ట్రైట్ లైన్ ప్యారల్ లైన్స్ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వై యొక్క కోఎఫిషియంట్ సేమ్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేదానికి బీ, బీ అంటే కనుక వై యొక్క కోఎఫిషియంట్, అంటే వైకి ముందులోని వాల్యూ, వైకి ముందులో ఏముంది, త్రీ ఉంది కాబట్టి బీ వాల్యూ వచ్చేదానికి త్రీ. ఇప్పుడు మనకి సి వన్ తెలుసు, సి టూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మాడ్యులస్ సి వన్ వాల్యూ ఫైవ్ కాబట్టి ఫైవ్ రాశాను, సి టూ వాల్యూ నైన్ కాబట్టి నైన్ రాశాను, బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ వాల్యూ టూ కాబట్టి టూ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్. ఫైవ్ మైనస్ నైన్ అంటే ఎంత, ఫైవ్ మైనస్ నైన్ అంటే కనుక ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఏమి లేదు ప్లస్ ఉన్నట్టు, ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు పెద్దానిలోంచి చిన్నదాన్ని తీసేయండి, ఇక్కడ పెద్ద ఏంటిది నైన్, నైన్లోంచి ఫైవ్ పోతే ఎంత, ఫోర్, పెద్దానికి ఏం సింబల్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్. బైలో వచ్చి తలకి స్క్వేర్ రూట్ టూ స్క్వేర్ అంటే ఫోరు ప్లస్ త్రీ స్క్వేర్ అంటే కనుక నైన్. ఓకేనా? మాడ్యులస్లో నెగిటివ్ ఉన్నా కానీ పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఫోర్ వచ్చింది, ఫోర్ ప్లస్ నైన్ అంటే థర్టీన్ కాబట్టి పైన రూట్ ఉంది కాబట్టి రూట్ థర్టీన్, కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ వచ్చే తలకి ఫోర్ బై రూట్ థర్టీన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, దీంట్లోనే బీబిట్ చేద్దాం. బీబిట్ ఏమన్నాడు మనకి, ఇక్కడ కూడా డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్స్ ఫస్ట్ ఇచ్చిన లైన్స్ రాస్తున్నా. ఫస్ట్ది ఏమన్నాడు, త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో. రెండో లైన్ వచ్చేతలకి సిక్స్ ఎక్స్ మైనస్ ఎయిట్ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో. మనకి ప్యారల్ లైన్స్ అనగానే కనుక ఎక్స్ యొక్క కోఎఫిషియంట్లు సేమ్గా ఉండాలి. మరి ఇక్కడ సేమ్గా ఉన్నాయా, లేవు. వై కోఎఫిషియంట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్స్ రెండు సేమ్గా ఉండాలి, అంటే ఇక్కడ ఎంత అవుతుందో ఇక్కడ కూడా అంతే ఉండాలి, ఇక్కడ ఎంత అవుతుందో ఇక్కడ కూడా అంతే ఉండాలి, కానీ లేవు కాబట్టి మరి ఇప్పుడు మనం సేమ్గా వచ్చేటట్టుగా మార్చుకోవాలి. మార్చాలంటే మనం ఇప్పుడు ఇక్కడ త్రీ ఉంది, ఇక్కడ సిక్స్ ఉంది, త్రీని దేనితో మల్టిప్లై చేస్తే సిక్స్ వచ్చింది, త్రీని దేనితో మల్టిప్లై చేస్తే సిక్స్ వచ్చింది, టూతో మల్టిప్లై చేస్తే, ఎందుకంటే త్రీ టూ జర్ సిక్స్ కాబట్టి. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే టూతో మల్టిప్లై చేస్తున్నాం, ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, టూ ఇంటూ త్రీ ఎక్స్ అంటే కనుక సిక్స్ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఫోర్ వై అంటే కనుక ఎయిట్ వై, తర్వాత టూ ఇంటూ మైనస్ ఎయిట్ అంటే మైనస్ సిక్స్టీన్ ఈక్వల్ టు జీరో. ఓకేనా? ఇప్పుడు చూస్తే చూడండి, ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ సిక్స్ ఉంది, ఇక్కడ కూడా సిక్సే ఉంది, వై యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ ఎయిట్ ఉంది, అక్కడ కూడా మైనస్ ఎయిట్ ఉంది, కాబట్టి మనం కరెక్ట్గా సెట్ చేసేసాం. ఇప్పుడు మనకి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారల్ లైన్స్ అంటే ఫార్ములా మాడ్యులస్ సి వన్ మైనస్ సి టూ బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి ఇక్కడ సి వన్ వాల్యూ ఎంత, సి వన్ అంటే ఫస్ట్ స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ ఎంత ఉంది, మైనస్ సిక్స్టీన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ సి టూ, సి టూ అంటే రెండో స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ ఎంత ఉంది, ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ రాశాను. నెక్స్ట్ ఏ బి, ఏ అంటే ఏంది, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఇది తీసుకోకూడదు, ఇంక ఇది తీసుకోండి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ సిక్స్ కాబట్టి సిక్స్ రాశాను. బి, బి అంటే కనుక వై యొక్క కోఎఫిషియంట్, వై యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, మైనస్ ఎయిట్ ఉంది కాబట్టి మైనస్ ఎయిట్ రాశాను. ఓకేనా? ఇంకా మనకి సి వన్ తెలుసు, సి టూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మాడ్యులస్ సి వన్ ప్లేస్లో మైనస్ సిక్స్టీన్ రాశాను, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, సి టూ వాల్యూ ఫైవ్ కాబట్టి ఫైవ్ రాశాను, బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ అంటే సిక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్. ఓకేనా? మైనస్ సిక్స్టీను మైనస్ ఫైవ్ అంటే కనుక మైనస్ ట్వంటీ వన్ను,
బైలో వచ్చి తలకి స్క్వేర్ రూట్ సిక్స్ స్క్వేర్, సిక్స్ స్క్వేర్ అంటే 36, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్, మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్ అంటే కనుక 64. ఫైనల్గా మైనస్ అనేది మాడ్యులస్లో ఉంది, మాడ్యులస్లో నెగిటివ్ ఉన్నా కానీ పాజిటివ్ కాబట్టి మైనస్ 21 వచ్చేతలకి ప్లస్ 21 అవుతుంది. నెక్స్ట్ వచ్చేతలకి స్క్వేర్ రూట్ 36 ప్లస్ 64 అంటే కనుక 100. 100 నేమని రాయొచ్చు 10 స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్కి రూట్ కనుక క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా 21/10, ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, ఫైండ్ ది పర్పెండికులర్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 1, 2 ఫ్రమ్ ది లైన్ 3x-4y+5=0. ఇక్కడ ఏమన్నాడు పర్పెండికులర్ డిస్టెన్స్. పర్పెండికులర్ డిస్టెన్స్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన ఫార్ములా వచ్చేతలకి మాడ్యులస్ ax1+by1+c/√a² + b² ఆ ఫార్ములా అనేది గుర్తుకు రావాలి. ఇక్కడ మనకి దీంట్లో రెండు బిట్స్ ఉన్నాయి, ఫస్ట్ బిట్ ఏ, సెకండ్ బిట్ వచ్చేతలకి బి. ఫస్ట్ ఏ బిట్ నుంచి చేద్దాం. ఏ వచ్చేతలకి మనకి ఏమిచ్చాడు, గివెన్ మనకి పాయింట్ ఇచ్చాడు. పాయింట్ ఏమిచ్చాడు, పాయింట్ వచ్చేతలకి 1, 2 అన్నాడు. పాయింట్ వచ్చేతలకి 1, 2 అన్నాడు. నెక్స్ట్ లైన్ ఏమిచ్చాడు, లైన్ వచ్చేతలకి 3x-4y+5=0. ఓకేనా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, పర్పెండికులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. పర్పెండికులర్ డిస్టెన్స్ అనగానే ఫార్ములా ఏంటిది, మాడ్యులస్ ax1+by1+c/√a² + b². ఓకేనా. మరి ఇక్కడ మరి ఎక్స్ వన్ అంటే కనుక మనకి ఇచ్చిన పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేదానికి ఎక్స్ వన్, వై కోఆర్డినేట్ వచ్చేదానికి వై వన్. ఓకేనా. మరి ఏబి వాల్యూస్, ఏ అంటే ఏంటంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఎక్స్కు ముందులో ఉన్న వాల్యూ అంటే ఏ వాల్యూ 3. నెక్స్ట్ బి వాల్యూ, బి వాల్యూ అంటే కనుక వైకి ముందులో ఉన్న వాల్యూ, వైకి ముందులో ఏముంది -4 ఉంది కాబట్టి -4. నెక్స్ట్ సి, సి అంటే ఏంటంటే కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది కాబట్టి 5 రాసా. ఇంకా మనకి ఎక్స్ వన్ తెలుసు, వై వన్ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 1 మాడ్యులస్ ఏ, ఏ వాల్యూ ఎంత 3 కాబట్టి 3 రాశాను. ఎక్స్ వన్, ఎక్స్ వన్ అంటే ఎంత 1 కాబట్టి 1 రాశాను. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను. బి, బి అంటే ఎంత -4 కాబట్టి -4 రాశాను. వై వన్, వై వన్ అంటే ఎంత 2 కాబట్టి 2 రాశాను. ప్లస్ సి, సి అంటే ఎంత 5 కాబట్టి 5 రాశాను. వై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ అంటే 3² ప్లస్ బి స్క్వేర్, బి ప్లస్లో -4 ఉంది కాబట్టి -4² 3 × 1 అంట 3 × 1 అంటే 3 కాబట్టి 3 రాశాను. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -4 × 2 = 8 ప్లస్ 5 ఉంది కాబట్టి 5 రాశాను. బై స్క్వేర్ రూట్ 3² అంటే వాల్యూ వచ్చేతలకి 9 ప్లస్ -4² అంటే కనుక -4² అంటే 16. ఇక్కడ ఏముంది 5 ఉంది, ఇక్కడ ఏముంది 3 ఉంది. 5 + 3 అంత 8, 8 - 8 అంటే 0 కాబట్టి 0 వచ్చింది. పైన కింద వచ్చేతలకి స్క్వేర్ రూట్ 25. ఫైనల్గా 0/anything is 0 కాబట్టి ఆన్సర్ వచ్చేతలకి 0. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ స్ట్రైట్ లైన్ మధ్య దూరం ఎంత, 0. 0 ఉందంటే దాని అర్థం వచ్చేతలకి ఈ పాయింట్ అనేది ఈ లైన్ మీద ఉన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, మనకి పాయింట్ ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్ అంటే బి బిట్, బి బిట్లో పాయింట్ ఏమన్నాడు, పాయింట్ వచ్చేతలకి -2, 3 అన్నాడు. అంటే ఇది ఎక్స్ వన్, ఇది వై వన్. నెక్స్ట్ లైన్ వచ్చేతలకి, లైన్ వచ్చేతలకి ఏమన్నాడు, 2x-y - 3=0. ఓకేనా, లైన్ అది ఇచ్చాడు. ఇప్పుడు మనం పర్పెండికులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. పర్పెండికులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా వచ్చేతలకి మాడ్యులస్ ax1+by1+c/√a² + b² ఇది మనకు ఫార్ములా. ఓకేనా. మనకి ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ రాద్దాం. ఏ వాల్యూ అంటే కనుక ఎక్స్కు ముందలన్న వాల్యూ, ఎక్స్కు ముందలేముంది 2 ఉంది కాబట్టి ఏ వాల్యూ 2. నెక్స్ట్ బి వాల్యూ, బి వాల్యూ అంటే కనుక వైకి ముందలన్న వాల్యూ, వైకి ముందలేముంది ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ముందల మైనస్ ఉంది కాబట్టి -1. నెక్స్ట్ సి వాల్యూ, సి ప్లేస్లో ఏముంది -3 అంటే కాన్స్టెంట్ టర్మ్ -3 కాబట్టి ఇంకా మనకి ఏబిసి వాల్యూస్ ఎక్స్ వన్, వై వన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మాడ్యులస్ ఏఎక్స్ వన్, ఏ ప్లేస్లో 2 ఉంది, ఎక్స్ వన్ ప్లేస్లో -2 ఉంది కాబట్టి -2 రాశాను. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను. బి వాల్యూ, బి వాల్యూ అంత -1 కాబట్టి -1 రాశాను. నెక్స్ట్ వై వన్, వై వన్ అంటే 3 కాబట్టి 3 రాస్తున్నాను, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను. నెక్స్ట్ సి, సి వాల్యూ అంత
మైనస్ త్రీ కాబట్టి మైనస్ త్రీ రాసాను. బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ ప్లస్ మైనస్ వన్, బి వాల్యూ మైనస్ వన్ కాబట్టి మైనస్ వన్ రాశాను, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను. ఫైనల్గా ఇప్పుడు టూ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ ఫోరు, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, వన్ ఇంటూ త్రీ అంటే త్రీ, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ త్రీ ఉంది కాబట్టి త్రీ రాశాను. బైలో వచ్చే తలకి స్క్వేర్ రూట్ టూ స్క్వేర్ అంటే ఫోరు, ప్లస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే వన్, మైనస్ ఫోరు మైనస్ త్రీ అంటే మైనస్ సెవెను, మైనస్ సెవెన్ మైనస్ త్రీ అంటే మైనస్ టెన్. ఓకేనా, ఫైనల్గా మాడ్లెస్ మైనస్ టెన్ బై స్క్వేర్ రూట్ ఫైవ్. మాడ్లెస్లో నెగిటివ్ ఉన్నా కానీ పాజిటివ్ కాబట్టి మనం ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే ప్లస్ టెన్ అని చెప్పి రాయొచ్చు. బైలో వచ్చే తలకి రూట్ ఫైవ్. ఇప్పుడు మనం టెన్ ఏమని రాయొచ్చు, టెన్ వచ్చే తలకి టూ ఇంటూ ఫైవ్ అని చెప్పి రాయొచ్చు. బైలో వచ్చే తలకి రూట్ ఫైవ్ ఉంది. ఓకేనా, టూ ఇంటూ ఫైవ్ని ఏమని చెప్పి రాయొచ్చు అంటే రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ అని చెప్పి రాయొచ్చు. కింద వచ్చే తలకి ఆల్రెడీ రూట్ ఫైవ్ ఉంది కాబట్టి రూట్ ఫైవ్ రాసా. ఇక్కడ రూట్ ఫైవ్, ఇక్కడ రూట్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా ఇంకేం మిగిలిపోతుంది, టూ రూట్ ఫైవ్. అంటే ఫైనల్గా మన ఆన్సర్ వచ్చే తలకి టూ రూట్ ఫైవ్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ మైనస్ టూ కామా మైనస్ ఫోర్ అండ్ ప్యారలల్ టూ త్రీ ఎక్స్ ప్లస్ సెవెన్ వై ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఏమన్నాడు, ప్యారలల్ అన్నాడు. ప్యారలల్ అని ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోమన్నాడు. అంటే ఫార్ములా మనకి గుర్తుకు రావాలి. ఏంటంటే ఫార్ములా, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ఈక్వల్ టు జీరో, ఇది మనకు ఫార్ములా. ఓకేనా, ఫస్ట్ మనకి ఇక్కడ ఏమన్నాడు, పాయింట్ ఇచ్చాడు, స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. కాబట్టి మనకి ఇచ్చి నేను రాస్తున్నా, ఫస్ట్ ఏ బిట్ చేద్దాం తర్వాత బి బిట్ చేద్దాం. ఏ బిట్లో మనకేమన్నాడు, పాయింట్ వచ్చేదానికి గివెన్ పాయింట్, మనకి ఇచ్చిన పాయింట్ వచ్చేదానికి మైనస్ టూ కామా మైనస్ ఫోర్ అన్నాడు. నెక్స్ట్ లైన్ వచ్చేదానికి దేనికి ప్యారలల్గా ఉందన్నాడు, త్రీ ఎక్స్ ప్లస్ సెవెన్ వై ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో, దీనికి ప్యారలల్గా ఉందన్నాడు. ఇప్పుడు మనకేం కావాలి, దీనికి ప్యారలల్గా ఉండే స్ట్రైట్ లైను మళ్ళీ దీని గుండా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ కావాలి. ఓకేనా, నేను ఇప్పుడు నాకు కావాల్సిన ఈక్వేషన్ ఫార్ములా రాస్తున్నా. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్, ఫార్ములా ఏం రాస్తున్నా అంటే మనకి ప్యారలల్ అన్నాడు కాబట్టి ఫార్ములా వచ్చేదానికి ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ఈక్వల్ టు జీరో, ఇది మనకు ఫార్ములా. మరి ఇక్కడ ఎక్స్ వన్, ఎక్స్ వన్ అంటే మనకిచ్చిన పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్. మరి వై వన్, వై వన్ అంటే కనుక మనకి ఇచ్చిన పాయింట్లో వై కోఆర్డినేట్ అనేది వై వన్. నెక్స్ట్ ఏబి వాల్యూస్ కావాలి, ఏ బి సి. ఏ వాల్యూ అంటే కనుక ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఎక్స్కు ముందులోన్న వాల్యూ, ఎక్స్కు ముందులోన్న వాల్యూ త్రీ కాబట్టి త్రీ రాసా. నెక్స్ట్ బి, బి అంటే కనుక వైకి ముందులోన్న వాల్యూ, వైకి ముందల ఏముంది సెవెన్ ఉంది కాబట్టి సెవెన్ రాసా. నెక్స్ట్ సి, సి వాల్యూ అంతా వన్. ఓకేనా, సి వాల్యూ మనకు అవసరం లేదు, ఫార్ములాలో సి లేదు కాబట్టి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసే పని లేదు సి వాల్యూ. ఓకేనా, ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ త్రీ కాబట్టి త్రీ రాశాను, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాశాను, మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ వన్ అంటే ఎంత, మైనస్ టూ. మైనస్ టూ ఇక్కడ రాస్తే కనుక ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ వల్ల ప్లస్ అయిపోతుంది, ఇంకా టూ ఉండిద్ది ప్లస్. బి, బి అంటే ఎంత, సెవెన్ కాబట్టి సెవెన్ రాశాను. నెక్స్ట్ వై ఉంది కాబట్టి వై రాశాను, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. వై వన్, వై వన్ అంటే ఎంత, మైనస్ ఫోర్. మైనస్ ఫోర్ కనుక ఇక్కడ రాస్తే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో. ఓకేనా, దీని నుంచి ఇప్పుడు త్రీ ఇంటూ ఎక్స్ ఏమైంది, త్రీ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్, త్రీ ఇంటూ టూ అంటే కనుక త్రీ టూ జార్ సిక్స్. నెక్స్ట్ సెవెన్ ఇంటూ వై, సెవెన్ ఇంటూ వై అంటే సెవెన్ వై. నెక్స్ట్ సెవెన్ ఇంటూ ఫోర్, సెవెన్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎక్స్ టర్మ్ రాయండి, తర్వాత వై టర్మ్. వై టర్మ్ ఏముంది, సెవెన్ వై ఉంది కాబట్టి సెవెన్ వై. నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాయాలి, సిక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ స్టెప్ వచ్చేదానికి త్రీ ఎక్స్ ప్లస్ సెవెన్ వై ప్లస్ సిక్స్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఎంత, థర్టీ ఫోర్. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేదానికి త్రీ ఎక్స్ ప్లస్ సెవెన్ వై ప్లస్ థర్టీ ఫోర్ ఈక్వల్ టు జీరో. ఓకేనా, నెక్స్ట్ బి బిట్ ఏమన్నాడు, మనకి ఇచ్చిన పాయింట్ వచ్చేదానికి త్రీ కామా మైనస్ ఫోర్ అంటే ఇక్కడికి వచ్చేదానికి త్రీ మైనస్ ఫోర్. నెక్స్ట్ లైన్ వచ్చేదానికి, లైన్ వచ్చేదానికి ఏమవుతుంది, మనకి ఇచ్చిన లైన్ ఏంటిది ఇక్కడ, ఇక్కడ లైన్ వచ్చేదానికి త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై మైనస్ ట్వంటీ వన్ ఈక్వల్ టు జీరో. ఓకేనా, ఈక్వల్ టు జీరో. వాల్యూస్ రాద్దాం, ఏ వాల్యూ వచ్చేదానికి ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఎక్స్కు ముందలైన వాల్యూ త్రీ కాబట్టి త్రీ రాశాను. బి వాల్యూ, బి వాల్యూ అంటే కనుక వైకి ముందలైన వాల్యూ, వైకి ముందలేముంది ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ రాశాను. ఓకే, నెక్స్ట్ సి వాల్యూ వచ్చేసరికి మైనస్ ట్వంటీ వన్.
మనకి ఇక్కడ x1 వాల్యూ వచ్చేసరికి తిరిగి y1 వాల్యూ వచ్చేసరికి మైనస్ 4 ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే గనక a వాల్యూ 3 కాబట్టి 3 రాశాను ఇంటూ x మైనస్ x1 x1 ఎంత 3 కాబట్టి 3 రాశాను మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను b వాల్యూ వచ్చేసరికి ఎంత 5 కాబట్టి 5 రాశాను తర్వాత y ఉంది కాబట్టి y రాశాను మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను y1 వాల్యూ ఎంత మైనస్ 4 మైనస్ 4 ఇక్కడ రాస్తే గనక ఇక్కడ ఆల్్రెడీ మైనస్ ఉంది దీని ద్వారా వచ్చే మైనస్ కి ప్లస్ అయిపోతుంది 4 ఈక్వల్ టు 0 దీని నుంచి ఇప్పుడు 3 * x అంటే 3x 3 - 3 3 - 3 అంటే -9 నెక్స్ట్ 5 * y అంటే గనక 5y నెక్స్ట్ 5 * 4 అంటే గనక 20 ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ x టర్మ్ రాయండి అంటే 3x నెక్స్ట్ y టర్మ్ అంటే 5y నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాయండి కాన్స్టెంట్ రాస్తే ఇక్కడ 20 ఉంది ఇక్కడ -9 ఉంది ఈక్వల్ టు 0 ఓకేనా నెక్స్ట్ వచ్చే తలకి 3x + 5y 20 -9 అంటే 11 కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ వచ్చే తలకి 3x + 5y + 11 ఈక్వల్ టు 0 ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 3 కామా -4 అండ్ పర్పెండిక్యులర్ టు 5x + 3y -1 ఈక్వల్ టు 0 ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనం ఇప్పుడు కనుక్కోవాలి ఓకేనా అయితే ఇక్కడ పర్పెండిక్యులర్ అన్నాడు పర్పెండిక్యులర్ అన్నగానే మనకి ఫార్ములా గుర్తుకు రావాలి ఏంటి ఫార్ములా b * x - x1 - a * y - y1 = 0 ఆ ఫార్ములా గుర్తుకు రావాలి ఓకేనా ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ మనకి ఇప్పుడు a బిట్ ని సాల్వ్ చేద్దాం a బిట్ లో మనకి ఏమన్నాడు ఇక్కడ పాయింట్ వచ్చే తలికి గివెన్ పాయింట్ పాయింట్ ఏమన్నాడు 3, -4 నెక్స్ట్ వచ్చే తలికి స్ట్రైట్ లైన్ మనకి ఇచ్చిన లైన్ ఏంటిది 5x + 3y -1 ఈక్వల్ టు 0 ఓకేనా మనకు కావాల్సిన ఈక్వేషన్ ఫార్ములా రాద్దాం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫార్ములా వచ్చే తలికి b * x - x1 - a * y - y1 ఈక్వల్ టు 0 ఇది మనకు ఫార్ములా మరి ఇక్కడ x1 అంటే గనక మనకి ఇచ్చిన పాయింట్ లో x కోఆర్డినేట్ y1 అంటే గనక మనకి ఇచ్చిన పాయింట్ లో y కోఆర్డినేట్ నెక్స్ట్ వచ్చేదలికి a వాల్యూ కావాలి b వాల్యూ కావాలి a అంటే గనక మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్ లో x యొక్క కోఎఫిషియంట్ అంటే x కు ముందల ఉన్న వాల్యూ x కు ముందల ఎంత ఉంది 5 ఉంది కాబట్టి a వాల్యూ 5 నెక్స్ట్ b వాల్యూ అంటే y కు ముందల ఉన్న వాల్యూ y కు ముందల 3 ఉంది కాబట్టి 3 రాశాం ఇంకా ఈ వాల్యూస్ కనుక దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే b అంటే 3 కాబట్టి 3 రాశాను x - x1 x1 వాల్యూ ఎంత 3 కాబట్టి 3 రాశాను మైనస్ a a అంటే ఎంత 5 కాబట్టి 5 ఇంటూ y ఉంది కాబట్టి y రాశాను మైనస్ y1 వాల్యూ ఎంత మైనస్ 4 మైనస్ 4 ని ఇక్కడ పెడితే ఇక్కడ ఆల్్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 4 అవుతుంది ఈక్వల్ టు 0 ఓకేనా నెక్స్ట్ వచ్చేదలికి 3 * x అంటే 3x 3 - 3 అంటే గనక మైనస్ 9 నెక్స్ట్ వచ్చేదలికి మైనస్ 5 * y అంటే మైనస్ 5y ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 5 * 4 అంటే 20 ఈక్వల్ టు 0 దీని నుంచి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ x టర్మ్ రాస్తే 3x నెక్స్ట్ y టర్మ్ రాస్తే 5y మైనస్ 5y నెక్స్ట్ వచ్చేది కాన్స్టెంట్స్ కనుక రాస్తే మైనస్ 9 మైనస్ 20 మైనస్ 9 మైనస్ 20 అంటే మైనస్ 29 కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేదలికి 3x మైనస్ 5y మైనస్ 29 ఈక్వల్ టు 0 నెక్స్ట్ b బిట్ చేద్దాం b బిట్ వచ్చేదలికి మనకేమిచ్చాడు ఇక్కడ పాయింట్ వచ్చేదలికి b బిట్లో మైనస్ 4 కామా 3 కాబట్టి గివెన్ పాయింట్ పాయింట్ వచ్చేదలికి మైనస్ 4 కామా 3 అంటే ఇది x1 ఇది y1 నెక్స్ట్ లైన్ వచ్చేదలికి ఏమిచ్చాడు లైన్ వచ్చేదలికి x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఓకేనా మనకి ఇప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫార్ములా వచ్చే తలకి ఏంటిది b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0 ఇది మనకు ఫార్ములా మరి ఇక్కడ a వాల్యూ ఎంత a వాల్యూ b వాల్యూ కావాలి a వాల్యూ అంటే కనుక x కు ముందల ఉన్న వాల్యూ x కు ముందల ఏమీ లేదంటే 1 ఉన్నట్టు నెక్స్ట్ b వాల్యూ అంటే y కు ముందల ఉన్న వాల్యూ y కు ముందల కూడా ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు ఈ వాల్యూస్ని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం b వాల్యూ 1 కాబట్టి 1 రాశాను x మైనస్ x1 అంటే మైనస్ 4 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 4 అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ మైనస్ a వాల్యూ ఎంత 1 కాబట్టి 1 రాశాను ఇంటూ y ఉంది కాబట్టి y మైనస్ y1 ఎంత y1 3 కాబట్టి 3 రాస్తున్నాను ఈక్వల్ టు 0
నెక్స్ట్ వచ్చి 1 × x అంటే ఎక్స్, 1 × 4 అంటే 4. నెక్స్ట్ −1 × y అంటే −y. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, −(−) అంటే ప్లస్, 1 × 3 అంటే 3 = 0. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ టర్మ్ రాస్తే ఎక్స్, నెక్స్ట్ వై టర్మ్ రాస్తే కనుక −y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాయాలి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, 4 + 3 అంత 7 కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేదానికి ఎక్స్ −y +7 = 0. ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ 2x − y + 3 = 0 అండ్ x + y − 2 = 0. అంటే ఇలా రెండు లైన్స్ ఇచ్చాడు, అయితే ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఏందో కనుక్కోమన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు ఏ బిట్ చేద్దాం, నెక్స్ట్ బి బిట్ చేద్దాం. ఓకేనా, ఫార్ములా గుర్తు కలిగి రెండు రెండు సమ్స్ చేస్తున్నాం అంటే మన అర్థం. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఇచ్చిన లైన్స్ రాస్తున్నాం. గివెన్ లైన్స్ ఏమేమి ఇచ్చాడు, 2x − y + 3 = 0 ఫస్ట్ లైన్ ఇది, సెకండ్ లైన్ వచ్చేసరికి x + y − 2 = 0. ఓకేనా, ఇప్పుడు మనకి యాంగిల్ బిట్వీన్ లైన్స్, యాంగిల్ బిట్వీన్ లైన్స్ ఫార్ములా వచ్చేసరికి, ఫార్ములా వచ్చేసరికి మనకి cos తీటా || a1 a2 + b1 b2 √ a1² + b1² √ a2² + b2² ఇది మన ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ లైన్స్ అనగానే ఫార్ములా గుర్తుకు రావాలి. ఫస్ట్ ఇప్పుడు ఏ వన్ బి వన్ సి వన్ రాద్దాం, నెక్స్ట్ వచ్చేసరికి a2 b2 c2 రాద్దాం. ఓకేనా, a1 అంటే కనుక ఫస్ట్ స్ట్రైట్ లైన్లో ఎక్స్ యొక్క పోర్షన్, ఎక్స్ యొక్క పోర్షన్ 2 ఉంది కాబట్టి 2 రాశారు. బి వన్ అంటే కనుక వై యొక్క పోర్షన్, ఫస్ట్ స్ట్రైట్ లైన్లో కాబట్టి −1. c1 వచ్చేసరికి 3. ఓకే, నెక్స్ట్ a2 అంటే ఎక్స్కు ముందు ఉండాలి, సెకండ్ స్ట్రైట్ లైన్లో కాబట్టి 1. b2 వాల్యూ వచ్చేసరికి వైకు ముందు ఉండాలి, ఎంత 1 కాబట్టి 1 రాశారు. నెక్స్ట్ c2 వాల్యూ వచ్చేసరికి −2. ఇప్పుడు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఫార్ములాలో c1 c2 ఏమీ లేవు కాబట్టి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మాడ్లెస్ a1 వాల్యూ 2 కాబట్టి 2 రాశాను, a2 వాల్యూ 1 కాబట్టి 1 రాశాను, ప్లస్ b1 అంటే ఎంత −1 కాబట్టి −1 రాశాను, b2 వాల్యూ ఎంత 1 కాబట్టి 1 రాశాను. బైలో వచ్చేదానికి √a1² అంటే 2² ప్లస్ b2² అంటే కనుక సారీ b1² అంటే −1² తర్వాత మధ్యలో √a2² a2 వాల్యూ ఎంత 1 కాబట్టి 1² ప్లస్ b2² అంటే 1² ఓకేనా. దీని నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదానికి cos θ = 2 × 1 అంటే ఎంత 2 కాబట్టి 2, మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, 1 × 1 అంటే 1, బైలో వచ్చేసరికి √2² అంటే 4 ప్లస్ −1² అంటే 1 √ ఇక్కడ ఏముంది 1² ఉంది, 1² అంటే 1 కాబట్టి 1 రాస్తున్నాను, ప్లస్ మళ్ళీ ఇక్కడ 1² ఉంది, 1² అంటే 1 కాబట్టి 1 రాశాను. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి 2 − 1 అంత 1 కాబట్టి 1 మాడ్యులస్ ఉంది కాబట్టి మాడ్యులస్ రాశాను. 4 + 1 అంటే 5 కాబట్టి √5 అయింది. ఇక్కడ 1 + 1 అంటే 2 పైన రూట్ ఉంది కాబట్టి √2. ఫైనల్గా 1/ ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది, రూట్ లోపల రా, ఈ రెండింటికి కలిపి ఒకే రూట్ రాస్తున్నాను. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 రాశాను, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాశాను. ఇదంతా దేని వాల్యూ, cos θ, 1/ రూట్ ఉంది కాబట్టి √2. 5 × 2 = 10 కాబట్టి ఫైనల్గా cos θ = 1/√10 వచ్చింది. మన cos θ వాల్యూ కాదు కావాల్సింది, తీటా వాల్యూ కావాలి. తీటా ఈజ్ ఈక్వల్ టు cos θ తీసుకుంటే కనుక cos ఇన్వర్స్ ఆఫ్ 1/√10 కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేసరికి cos ఇన్వర్స్ ఆఫ్ 1/√10. ఓకే, నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ మీద సెకండ్ బిట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఇచ్చిన లైన్స్ ఏంటి, x + 2y + 9 = 0. నెక్స్ట్ వచ్చేసరికి 3x + y − 7 = 0. ఓకేనా, మనకి ఫార్ములా ఇది, a1 a2 కావాలి, b1 b2 వాల్యూస్ కావాలి కాబట్టి వాటి వాల్యూస్ ఫస్ట్ రాద్దాం. a1 a2 b1 b2 వాల్యూస్ రాద్దాం. a1 వాల్యూ ఇక్కడ ఎంత, a1 అంటే కనుక ఫస్ట్ స్ట్రైట్ లైన్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఎక్స్కు ముందులో వాల్యూ, ఎక్స్కు ముందులో ఏమీ లేకపోతే కనుక 1 ఉన్నట్టు. నెక్స్ట్ a2 అంటే సెకండ్ స్ట్రైట్ లైన్లో ఎక్స్కు ముందులో వాల్యూ,
इकड़े त्री उबी त्री राशा नैक्स्ट बी वन अंटे फर्स्ट स्ट्रेट लाइन लो वैक मुंदल वाल्यू वैक मुंदल टू उबी टू राशा नैक्स्ट बी टू अंटे सैकंड स्ट्रेट लाइन वैक मुंदल वाल्यू अंटे वन वालूस इक सब्स्टिट्यूट सब्स्टिट्यूट अब मॉड्यूलस ए वन अंटे वन का वन राशा ए टू अंटे त्री का त्री राशा प्लस बी वन वाल्यू अंत टू का टू राशा इंटू बी टू वाल्यू वन का वन राशा बैलो वे तल की स्क्वेर रूट ए वन स्क्वेर अंटे वन स्क्वेर प्लस ए प्लस बी वन अंटे टू का टू स्क्वेर इंटू स्क्वेर रूट ए टू वाल्यू अंत त्री का त्री स्क्वेर प्लस बी टू वाल्यू वन का वन स्क्वेर ओके ना इप्पुडु नेक्स्ट वच्चे तल की cos theta is equal to 1 into 3 anta 3 kaabatti 3 plus 2 into 1 ante 2 kaabatti 2 by lo vachataliki 1 square ante 1 kaabatti square root 1 2 square ante value vachataliki 4 kaabatti 4 raasanu square root ikkada anta 3 square ante 9 plus 1 square ante 1 final ga ikkada 3 plus 2 ante 5 by lo vachataliki 1 प्लस 4 अंटे 5 కాబట్టి రూట్ 5 నెక్స్ట్ వచ్చేదలికి రూట్ 9 प्लस 1 9 प्लस 1 అంటే 10 ఓకేనా నెక్స్ట్ వచ్చేదలికి ఇప్పుడు ఏమను రాయొచ్చు 5 ని ఏమను రాయొచ్చు అంటే రూట్ 5 ఇంటూ రూట్ 5 అని చెప్పి రాయొచ్చు ఓకేనా కింద వచ్చేదలికి రూట్ 5 ఉంది రూట్ 10 ని ఏమను రాయొచ్చు రూట్ 5 ఇంటూ రూట్ 2 అని చెప్పి రాయొచ్చు ఓకేనా 5 2 జార్ అంత 10 10 ని ఎలా రాయొచ్చు అంటే రూట్ 10 ని ఎలా రాయొచ్చు అంటే రూట్ 5 ఇంటూ రూట్ 2 అని చెప్పి రాయొచ్చు రూట్ 5 క్యాన్సిల్ అయిపోతుంది రూట్ 5 క్యాన్సిల్ అయిపోతుంది फाइनल वन बै रूट टू वे ओके ना इदंता देन वाल्यू कास थीटा वाल्यू मन कावास थीटा कावाली थीटा कावाले थीटा इज ईक्वल टू कास इनवर्स आफ वन बै रूट टू कास इनवर्स आफ वन बै रूट टू अनि गनुक कैशुअल कोडिते गनुक मनकु 45 डिग्री वच्चुदि काबट्टी यांगिल वच्चे तलकी एमवुतुंदंटे 45 डिग्री इदी मन आंसर ओके नेक्स्ट वच्चे तलकी मनकि स्टार्टिंग लो चेप्पुकुन्न 5 फार्मुलास मीद सम्स चेसेसामु నెక్స్ట్ 6th ఫార్ములా ఇది ఈ ఫార్ములా మీద అప్పుడప్పుడు అడుగుతా ఉన్నాడు ఎప్పుడో ఒకసారి రేర్ కేసులో అది ఇది ఫార్ములా ఏందంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ x1, y1 అండ్ x2, y2 ఓకేనా రెండు పాయింట్స్ ఉన్నాయంట ఈ పాయింట్ వచ్చే తలకి ఇది ఈ పాయింట్ వచ్చే తలకి ఇది ఈ రెండు పాయింట్స్ గుండా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏందో చెప్పమన్నాడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏందంటే y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 ఇది మనకు ఫార్ములా ఇక్కడ బ్రాకెట్లో ఉంచుసారా దీన్నే ఏమంటారంటే ఈ రెండు పాయింట్స్కి స్లోప్ అని అర్థం ఈ రెండు పాయింట్స్ యొక్క స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఆ రెండు పాయింట్స్ నుంచి మనం స్ట్రైట్ లైన్ గీస్తే కనుక దాని యొక్క స్లోప్ ఏంటంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఓకేనా ఒకవేళ స్లోప్ అడిగితే కనుక ఇంతవరకు తీసుకొని కనుక్కుంటే సరిపోతుంది ఓకేనా మనకిప్పుడు నెక్స్ట్ 6th క్వశ్చన్ చేద్దాం ఇక్కడ ఏమన్నాడు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 1, 2 అండ్ -3, 5 ఈ రెండు పాయింట్స్ గుండా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏందో చెప్పమన్నాడు ఓకేనా మనకి ఫార్ములా ఇది మనకి ఇచ్చిన పాయింట్స్ రాస్తున్నా గివెన్ పాయింట్స్ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటిది 1, 2 నెక్స్ట్ వచ్చే తలకి -3, 5 ఇది వచ్చే తలకి x1 ఇది y1 ఇది వచ్చే తలకి x2 ఇది y2 మనకి ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ అని చెప్పి రాసాయండి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈ ఫార్ములా వచ్చే తలకి y-y1 ఈక్వల్ టు y2-y1 బై x2-x1 ఇంటూ x-x1 ఇది మనకు ఫార్ములా ఓకేనా ఇక్కడ x1 తెలుసు y1 తెలుసు x2 తెలుసు y2 తెలుసు ఇంకా ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది y-y1 వాల్యూ ఎంత y1 వాల్యూ వచ్చే తలకి 2 కాబట్టి 2 రాస్తున్నాను ఈక్వల్ టు y2 వాల్యూ ఎంత 5 కాబట్టి 5 రాశాను మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ y1 ఎంత 2 కాబట్టి 2 రాశాను బైలో వచ్చే తలకి x2 వాల్యూ వచ్చే తలకి -3 కాబట్టి -3 మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను x1 వాల్యూ ఎంత 1 కాబట్టి 1 రాస్తున్నాను ఇంటూ x-x1 x1 వాల్యూ 1 కాబట్టి 1 రాశాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే తలకి y-2 ఈజ్ ఈక్వల్ టు 5-2 అంటే కనుక 3 కాబట్టి 3 బైలో వచ్చే తలకి -4 ఇంటూ x-1 ఇక్కడ ఏమొచ్చింది -3/4 వచ్చింది అంటే స్లోప్ వచ్చే తలకి -3/4 వచ్చినట్టు నెక్స్ట్ ఇక్కడ -4 అనేది కింద ఉంది ఈ కింద ఉంది కనుక ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది ఇంటూ అవుతుంది పైకి వచ్చింది అంటే అప్పుడు ఏమని రాయొచ్చు -4 ఇంటూ ఇక్కడేముంది y-2 ఉంది కదా కాబట్టి y-4 ఇంటూ y-2 అవుతుంది ఇక్కడికి వచ్చే తలకి 3 ఇంటూ x-1
ఓకేనా. ఇది ఇప్పుడు ఏంటిది మొత్తానికి ముందర మైనస్ ఉంది, ఈ మైనస్ ఉన్న మొత్తాన్ని అటువైపు తీసుకెళ్తే ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏముంది 3 × x − 1 ఉంది, ఇది అటువైపుకి వెళ్తే ప్లస్ అయింది కాబట్టి +4 × y − 2 = 0. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు 3 × x అంటే 3x, 3 × −1 అంటే −3. నెక్స్ట్ వచ్చేది 4 × y అంటే కనుక 4y, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, +× − అంటే మైనస్, 4 × 2 అంటే 8 = 0. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ టర్మ్ రాయండి, తర్వాత వై టర్మ్ రాయండి. ఓకేనా, అంటే 3x + 3y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాయాలి, −3 − 8. −3 − 8 అంటే −11 = 0. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేతలకి 3x + 4y − 11 = 0. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ స్ట్రైట్ లైన్ టాపిక్ నుంచి మీరు ఇప్పుడు చూసారు కదా, ఫైనల్గా మనం మొత్తం మీద 6 ఫార్ములాస్ మీద సాల్వ్ చేసాం. ఈ 6 ఫార్ములాస్ మీదే మనకి బిట్టుబడింది ఇక్కడ. ఓకేనా, ఫైనల్గా మనం మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని ఈ ఫార్ములాస్ అన్నీ ఆ పేపర్లో రాసుకొని ప్రతిరోజు ఆ ఫార్ములాస్ చదివితే కనుక ఎగ్జామ్ టయానికి మీకు అన్ని ఫార్ములాస్ గుర్తుంటాయి, బాగా చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.